हेलो गाइस ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ యా సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు అన్నమాట మీ అందరికి సబ్స్క్రైబ్ చేసేస్తారు అందరూ ఓకే లైక్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అంట अर्थम रीजन कैमरा दीसानेंटेटा अरे నాకంటే నువ్వే బ్లాగ్స్ చేసుకోవచ్చు కదా మరి స్టార్ట్ చేసుకో ఒక ఛానల్ మరి హలో గాయ్స్ హలో అమ్మారు మీరందరూ నేనైతే బాగున్నాను ఈ రోజు వచ్చేసరికి ఇది సాటర్డే అన్నమాట ఇందాక చెప్పినట్టు అండ్ ఈ రోజు బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే లాక్డౌన్ వచ్చేసరికి అందరం బాగా బద్ధకమైపోయి తినడం పడుకోవడం పిల్లలతో ఆడుకోవడం ఇదే చేస్తున్నాము సో ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాను అన్నమాట సో నాకు కొంచెం టైం ఇవ్వాలి నా సెల్ఫ్ కి అనిపిస్తుంది సో మా ఫ్రెండ్ అలా ఆలోచిస్తూ ఉండగా తను ఇన్స్టాలో నాకు ఒక పోస్ట్ పెట్టిందన్నమాట ఆ పోస్ట్ చూసిన తర్వాత తన వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయాలి అనిపించింది సో ఈ రోజు ఈవినింగ్ నేను ఇండియా టైం లో 7 కి వర్క్ షాప్ అనేది స్టార్ట్ అవుతది సో అది 4 డేస్ ఉంటదన్నమాట వర్క్ షాప్ ఏంటి ఏంటి ఏం చేస్తుంది ప్రియాంక తనని తను కూల్ గా పెట్టుకోవడానికి అనుకుంటున్నారా మరి ఈ వీడియో ఎండ్ వరకు చూసేయాలన్నమాట ఈ రోజు వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి నేను లంచ్ ప్రిపేర్ చేయాలి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను సో ఇంకా ఫ్రిడ్జ్ లో చూసేసి ఏ వెజిటబుల్స్ లెఫ్ట్ ఉంటే అది చేయాలి ఎందుకంటే ఈ రోజు సాటర్డే అండ్ దేవ్ కి చెప్పాను కదా తన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు అన్నమాట తనకు కొంచెం టీత్ లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అండ్ ఈ రోజు గ్రోసరీ ఏం తీసుకోలేదు నిన్న ఫ్రైడే నిన్న కూడా బద్ధకంగా ఉండిపోయాం అన్నమాట అందుకని చెప్పేసి ఈ రోజు వ్లాగ్ చేస్తాను అట్లీస్ట్ వ్లాగ్ చేస్తే కొంచెం యాక్టివ్ గా ఉంటాను కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా విహాన్ ఇప్పుడే వీడియోస్ స్టార్ట్ చేశాడు చూడడం ఎందుకంటే నేను లంచ్ చేసేటప్పుడు తను జనరల్ గానే వీడియోస్ చూస్తూ ఉంటాడు లేకపోతే నేను ఎంగేజ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా ఓకే చచ్చక ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేను వెళ్ళేసి కిచెన్ ని క్లీన్ చేసేసి దెన్ లంచ్ చేస్తాను అన్నమాట సో నాతోటి జాయిన్ అయిపోతారా మరి ఓకే కమ్ ఆన్ సో విహాన్ కోసం తెచ్చుకున్న స్నాక్స్ అన్ని నేను కవర్ లో బయటనే పెట్టి అడుగుతూ ఉంటాడన్నమాట పదే పదే కాబట్టి లోపల ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్ లో వేసేస్తూ ఉంటాను ఎక్స్ట్రా గ్రోసరీ కూడా అంటే ఎక్స్ట్రా దాలు అలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటివి కూడా నేను అలా పెట్టేస్తుంటూ ఉంటాను అన్నమాట అండ్ ఈ మధ్యన నేను గ్రీన్ టీ స్టార్ట్ చేశాను అందుకే గ్రీన్ టీ ఇక్కడ ఉంది కిచెన్ అంటే అన్ని ఏ టు జెడ్ ఉంటాయి అన్నమాట పిల్లలు ఉంటాయి చూసారా వాటర్ కలర్స్ ఉన్నారు మొత్తం రచ్చ రచ్చ చేశాడు విహాన్ సో కిచెన్ క్లీన్ చేయడం అంటే ఇట్స్ లైక్ డిఫికల్ట్ టాస్క్ రోజు ఎంత క్లీన్ చేసినా కూడా కిచెన్ అంతే డర్టీగా ఉంటుంది అలాగని అలాగే ఉంచలేం కదా క్లీన్ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రిడ్జ్ కండిషన్ ఇదన్నమాట ఇక్కడ టమాటాలు వేస్తాం కదా ఒక్క టమాటా కూడా లేదు ఇప్పుడు ఎలా మరి మనం చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ చేయగలుగుతాం కానీ టమాటాలు లేకుండా సాంబార్ ఎట్లా చేయాలి అసలు అర్థం కావట్లేదు బట్ మా అత్తమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు చేయొచ్చు చింతపండు వేసి బాగుంటుందని
ఈరోజు అలా ట్రై చేద్దాం అన్నమాట. అన్ని వెజిటేబుల్స్ హాఫ్ హాఫ్ కిలో కాల్ కిలో తెచ్చినా కూడా 10 డేస్ వరకు ఉంటాయి. మన టమాటాలు మాత్రము ఎలా అయిపోతాయంటే గులాబ్ జామున్ లెక్కన అయిపోతాయన్నమాట మా ఇంట్లో. సో 2 కిలోస్ తెచ్చినా కూడా వారం సరికి ఉండిపోవు. లాస్ట్ ఫ్రైడేనే తెచ్చాం 2 కిలోస్. ఈరోజు సాటర్డే కతం. విహాన్ ఏం చేస్తున్నారో చూస్తారా మీరు? నేను ఇంతవరకు కిచెన్ క్లీన్ చేస్తున్నా కదా, మన విహాన్ రెడ్డి చూడండి ఒకసారి. ఇదన్నమాట పొజిషన్. హ్యాపీ అవర్స్ అంటారు కదా, అలాగే మమ్మీ కుకింగ్ చేస్తే ఇది విహాన్ పొజిషన్. హలో మిస్టర్ విహాన్. హలో, వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ? ఇప్పుడు విహాన్ టీవీ చూసేలోపు త్వర త్వరగా నేను లంచ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి, లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటే వాటి స్క్రీన్ టైం పెరిగిపోతుంది, విచ్ ఐ డోంట్ లైక్. బట్ కొంచెం టైం ఇవ్వాలి, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. దేవు ఉంటే దేవుతో ఆడుకునేవాడు, దేవు హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ గ్రీన్ చిల్లీ, ఆనియన్, అలాగే వెల్లుల్లి. ఇప్పుడు చూస్తున్నారు కదా పప్పుని, ఒక 2 గరిటెల పప్పుని కూడా కడిగి పెట్టుకుంటున్నాను. ఇందులోకి వేసేసుకుంటాను నేను కడిగిన తర్వాత. ఆ తర్వాత చింతపండును మంచిగా ఒక చిన్న లైమ్ సైజ్ అంత చింతపండు తీసేసుకొని కడిగి ఇప్పుడు చూపించిన గిన్నెలోనే నేను నానబెట్టేసుకుంటాను అన్నమాట. సో టమాటో ఉంటే మీకు కొంచెం చింతపండు తక్కువ అవుతుంది, బట్ టమాటో ఈరోజు లేదు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా, దీంట్లోకి వాటర్ ఫిల్ చేసేసి విజిల్ పెట్టేస్తాను అన్నమాట. 4 విజిల్స్. No, it's neat only, Vihan. Wash it. Okay, I'll wash it. ఇప్పుడు నేను స్నానం చేయించట్లేదు, వాడు ఆడుకుంటున్నాడు అనమాట బాత్ టబ్లో. ఈ లోపల నాది లంచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాడు అలా ఆడుకుంటూ ఉండగా ఇక్కడ నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. పప్పు పాటికి పప్పు విజులు అలాగే ఉందన్నమాట, విజులు వెళ్తూ ఉంది. సో 4 విజులు వచ్చేలోపు నాకు దొండకాయ కట్టింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటున్నారు కదా, నేను ఇలా చూపిస్తున్నట్టుగా దొండకాయని ఈ స్టైల్లో కట్ చేసుకుంటాను అనమాట, చిన్న చిన్న ముక్కలుగా. ఇలాగైతే నాకు ఫ్రైకి ఈజీగా ఉంటుంది. మరీ సన్న సన్నగా కోసుకుంటే నాకు టైం వేస్ట్ అయిపోతుంది, అండ్ విహాన్ ఉంటే అస్సలు కుదరదు అన్నమాట నాకు. సో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇలాగ పోపు కావాల్సిన అన్ని దినుసులు. ఇక్కడ నేను కొంచెం పప్పులు ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి అలాగే రెడ్ చిల్లీ వేసుకొని జీరా కొంచెం వేసుకున్నాను. వీటన్నింటిని కలిపేస్తున్నాను అనమాట బాగా ఆయిల్లో వేడెక్కే వరకు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత మా దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా మనం. విహాన్ అప్పుడప్పుడు చూస్తూ వస్తూ ఉంటాను అనమాట నేను, వాడిని వాష్రూమ్లో ఆడుకుంటూ ఉంటాడు బాగా. ఇప్పుడు అవి వేగుతూ ఉన్నాయి కదా, మన పప్పు అనేది కూడా రెడీ అయిపోయింది అనమాట. 4 విజిల్ తర్వాత ఇలా ఉంది. నేను పప్పు కొద్దితో ఇలా చేసేసుకుంటున్నాను, అండ్ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే ధనియాల పొడి, కారం పొడి, అండ్ మన సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. సాంబార్ పౌడర్ ఇంట్లో చేసింది అయిపోయింది, సో బయటదనమాట ఇది. ఇంకెప్పుడన్నా చూపిస్తాను సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలి అని. ఇవన్నీ వేసిన తర్వాత మన చింతపండుని కూడా కలిపి వేసేసుకుందాం ఇప్పుడు. అండ్ ఫైనల్గా ఇలా ఉందన్నమాట లుక్. అలాగే లాస్ట్లో సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి, టేస్ట్కి అది ఉంటేనే కదా ఫైనల్గా. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మునక్కాడ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకో 4 విజులు పెట్టేద్దాము. అయిపోయిన తర్వాత విహాన్ స్నానం అయిపోయింది. ఇటువైపు వాగుతూ ఐ మీన్ వేయించుతూ ఉన్నాను కదా, ఇది కూడా అయిపోయింది అనమాట. మన పప్పు అనేది కూడా రెడీ అయిపోయింది. గార్నిష్ చేసేసాను. యమ్ యమ్. Four,
That is hard. A zebra. Zebra. Yeah. What is this? Panda. P for panda. What is this? J for jeep. What is this? G for grapes. What is this? Y for egg. What is this? M N. G for grapes. What is this? A for apple. सो विहा तो आड़कू इन लंचना कदा मैं पप रेडी आई इकड दुंडका वेसर की फाइनल स्टेज बाग वेन तरह मैं मसाली वेक नच्चे मसाला वेसको इक नस्ट साल पेपर अंड सांबार पौडर वेकना जीरा पौडर अंत इंकोम सेप इलागे बागनीसा बेगन तरह फाइनल लुक् इलादन दुंडकाय अंड सांबार कॉम्बिनेशन मस्त उ ट्राई चेसि चूडंडी। हेलो गाइस वेलकम बैक। सो लंच अंकासेप निद्रपोदामनि ट्राई चेसानु बट विहान वल्ल अव्वलेदन्नमाट। देवन विहान इद्दरु बयट वेल्लारु। नेनु ईवनिंग एदो चेप्तानु अन्नानु कदा। सो नेनु एला पेट्टुकुंटानु अन्नी कूल्गा पेट्टुकोवडानिकि एदो कोत्तगा ट्राई चेस्तुन्नानु आन्लैन कोर्स एंटी वर्कशाप अनि अनुकोवालनुकुंटे एंड वरकु चूडमनि चेप्पानु कदा। इप्पुडु स्टार्ट चेस्तुन्नानु। सो डिस्टर्ब चेयकुंडा चूसेसेयंडि। ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆన్లైన్ కోర్సు। ఇలా మెడిటేషన్ ఇది స్టార్టింగ్ అన్నమాట। ఫుల్ నేను రికార్డ్ చేయలేదు। సెకండ్ డే ఇది ఫుల్ గా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను। సో చూడాలనుకుంటారా అయితే కామెంట్ చేసి చెప్పండి। గైస్ వెల్కమ్ బ్యాక్। ఇప్పుడే నా మెడిటేషన్ క్లాస్ అనేది అయిపోయింది। ఇది నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి నేర్చుకుంటున్నాను అన్నమాట। వాళ్ళు ఆన్లైన్ కోర్సు జస్ట్ 4 డేస్ వర్క్ షాప్। నా గనక బాగా 4 డేస్ లో కొంచెం కంఫర్టబుల్ గా బాగా వర్క్ అవుట్ అయ్యింది టైమింగ్స్ ఎవ్రీథింగ్ అంటే। సో కొంచెం లాంగ్ టర్మ్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను ష్యూర్ గా। సో ఈ 4 డేస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది అని డైలీ మీ తోటి నేను షేర్ చేసుకుంటాను। సో దట్ యు నో మీకు కూడా ఎవరకైనా ఇలా చేయాలి అనుకుంటూ ఉంటే కొంచెం ఐడియా వస్తది కదా డే బై డే నా ఫీలింగ్ ఏంటిని। ఫస్ట్ డే అయితే పెద్దగా ఆబ్వియస్లీ ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ బెనిఫిట్ అండ్ రిలాక్సేషన్ గా ఉంది అని నేను చెప్పలేను। కొద్ది కష్టంగా ఉంది ఫస్ట్ డే కాబట్టి। బట్ బ్రీతింగ్ అనేది ఎక్కువ బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేపిచారు అన్నమాట ఈ రోజు। సో ఇట్ వాస్ వండర్ఫుల్ గైస్। సో ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ తీసుకున్నాను కదా ఇండియా టైం లో 7 to 9। బట్ రేపటి నుంచి మార్నింగ్ 7 to 9 తీసుకోబోతున్నాను। ఎందుకంటే విహాన్ ఈవినింగ్ కొంచెం క్లమ్జీ అయిపోయాడన్నమాట। ఇంటికి వచ్చి క్రాంకీ అయిపోయి ఏడుస్తూ ఉన్నాడు లాస్ట్ 5-10 మినిట్స్। అదే మార్నింగ్ టైం అయితే ఆబ్వియస్లీ ఇండియాలో 7 అంటే మాకు ఇక్కడ 5:30। సో 5:30కి తను మంచి నిద్రలో ఉంటాడన్నమాట। ఆ టైంలో నేను హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి మార్నింగ్కి షిఫ్ట్ చేసుకున్నాను। అఫ్ కోర్స్ నాకు కొద్దిగా కష్టమే మార్నింగ్ లేవ్వడము బట్ లేస్తాను ఎందుకంటే లేయాలి కాబట్టి। కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి తప్పదు। సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ చూద్దాం చేంజ్ కోసం లైఫ్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి। నెగటివిటీని కరోనా టైంని కొంచెం అలా దూరంగా పెట్టడానికి నేను ఎంచుకున్న రూట్ మెడిటేషన్ గైస్। ఓస్ నా ఫేస్ చూసి కొంచెం టైర్డ్ గా ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా మెడిటేషన్ బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేసేలోపు ఇది మొత్తం కొద్దిగా ఏమంటారు చాలా రోజులు వాడని సిస్టమ్ని ఒకేసారి ఇంజన్ ఆన్ చేసామంటే పరిస్థితి ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట నాది। బట్ యునో మైండ్లో ఒక చో ఐ మీన్ ఒక మూలలో ఏదో సమ్ పాజిటివిటీ అయితే వచ్చింది అండ్ అది ఎంతవరకు స్టిక్ ఆన్ అవుతుంది అనేది ఇంకా మిగిలిన 3 రోజుల్లో చూడాలన్నమాట। బట్ టీమ్ అనేది చాలా బాగున్నారు టీచర్స్ కొంచెం బాగా పేషెన్స్ తోటి కొంతమంది స్టూడెంట్లు బాగా ఐ మీన్ కరోనాలో వాళ్ళు విసిగిపోయిన టయాన్నంత అందరి మీద చూపించేవాళ్ళు అన్నమాట। ఐ మీన్ వాళ్ళ బోర్డంని టీచర్స్ మీద చూపించారు కొంతమంది బట్ టీచర్స్ వరకు అయితే వాళ్ళ పేషెన్స్గా కొన్ని అర్థం కానివి కూడా రిపీట్ చేశారు। సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇట్స్ వెరీ హ్యూజ్ అంటే హ్యూజ్ కమ్యూనిటీ అనమాట। నాకు చాలా రోజుల నుంచి జాయిన్ అవ్వాలని ఉండేది బట్ హౌ ఎలా అనేదే క్వశ్చన్. ఇంకా నా ఫ్రెండ్ సుప్రియా అని ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది నాకు। ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వర్క్షాప్కి తనే పే చేసి నాకు లింక్ పంపిందనమాట జాయిన్ అవ్వు అని చెప్పేసి। ఇప్పుడు విహాన్కి డిన్నర్ టైం, ఐ హ్యావ్ టు కుక్ విహాన్కి। సో త్వరగా దోశ అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ రైస్ తిన్నాడు, ఇప్పుడు దోశ వేసేస్తే కొద్దిగా ఈజీగా తినేస్తాడు వాడు। విహాన్ కూడా మాట్లాడాలంట। దేవ్ వచ్చేసరికి గ్రాసరీ కోసం వెళ్ళాడు గాయస్. సో గ్రాసరీ ఇంకా రేపటి నుంచి ఆఫీస్ ఉంటుంది కాబట్టి తీసుకురావడానికి వెళ్ళాడు అండ్ నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడేశాను మా అత్తయ్య వాళ్ళతో।
मम्मी वाल निद्रपोयारु इदे अन्नमाट अपडेट मरी टू मच इस्तुन्नानु डेली उंडेदी इदे अन्नमाट एंड इप्पुडु नेनु माकु डिन्नर अयिते प्रिपेर चेसुकोवाली ऐ एम लाइक నాకు ఫుల్గానే ఉంది బట్ లైట్గా తినేసి పడుకుందామని అనుకుంటున్నాను. ఓకే ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఇంతే అనమాట. ఎలా ఉంది నా వ్లాగ్ అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ లింక్ కూడా షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.